నల్గొండ జిల్లాలో యాంటీ ట్రాఫికింగ్ టీమ్ ఆధ్వర్యంలో మిస్సింగ్ కేసులను ఛేదిస్తున్నామని జిల్లా అడిషనల్ ఎస్పీ సతీష్ చౌదరి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015-2014 సంవత్సరాలలో తప్పిపోయిన 2 కుటుంబాల సభ్యులను ఛేదించి మీడియా ముందు ప్రవేశపెట్టారు. జిల్లాలో మొత్తం 78 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, త్వరలో ఛేదించి వారి కుటుంబాలకు అప్పగిస్తామని హామీనిచ్చారు. కేవలం మిస్సింగ్ కేసులు ఛేదించడానికి ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వ్యవధిలో 3 మిస్సింగ్ పర్సన్స్ని మనం ట్రేస్ చేయడం జరిగింది. మన యూనిట్ హెడెడ్ బై మన సత్యం అండ్ 2 అదర్ ఇన్స్పెక్టర్స్. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2015 తప్పిపోయిన ఒక ఉమెన్, ఆవిడని ఎతికి పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్లో దొరికింది ఆవిడ. సో 5 ఇయర్స్ తర్వాత మనకి ట్రేస్ అయింది. అట్లాగే తర్వాత బాయ్ మిస్సింగ్, ఈయన కూడా హైదరాబాద్లో క్యాటరింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఈయన కూడా 2014, ఇంకా ముందు మిస్ అయిపోయాడు. 6 ఇయర్స్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో కలపడం జరిగిందనమాట. ఇంట్లో మనస్పర్ధల వల్ల వదిలి వెళ్ళిపోయి ఎక్కడున్నాడు నేను